సో సర్వైవర్ సిరీస్ 2020 తర్వాత రూమర్ అండ్స్ ఆపోనెంట్ ఎవరుగా పోతున్నారో దాని గురించి అయితే మనకు ఒక మంచి రూమర్ వచ్చింది. అండ్ అలాగే జే ఉసో రూమర్ అండ్స్ని ఎందుకు జాయిన్ అయ్యారో దాని గురించి కూడా ఒక మేజర్ రీజన్ ఉంది. అండ్ అలాగే ర్యాండ్ యోటన్ తొందరలోనే ఒక పెద్ద డేంజర్లో పడబోతున్నారంట. అండ్ అలాగే మనం నెక్స్ట్ వీక్ జరగబోయే మండే నైట్ రా ప్రీవ్యూ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. మనకైతే కొన్ని మంచి మ్యాచెస్ని బుక్ చేశారు. అండ్ అలాగే ఈరోజు జరిగిన స్మాక్డౌన్లో ఏదైతే మనకి మెయిన్ ఈవెంట్ జే ఉసో వర్సెస్ డానియల్ బ్రెయిన్ మ్యాచ్ చూడడానికి దొరికిందో, దాని తర్వాత ఆఫ్ ఇయర్లో మనకి చాలా థింగ్స్ జరిగాయి. సో దాని గురించి కూడా వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మీరు లాస్ట్కి తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యువర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో మన వీడియోని స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ వీక్ జరగబోయే మండే నైట్ రాకి అఫీషియల్ చేసిన మ్యాచెస్తోని. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది, జెఫ్ హార్డీ వర్సెస్ అలైస్. సో గైస్ ఈ మ్యాచ్ అయితే మనకు ఆల్రెడీ హెల్ ఇన్ ద సెల్ కూడా అయింది. సో దానికి ఒక రీమ్యాచ్ లాగా అనుకోండి. కానీ గైస్ ఇక్కడ దీన్ని ఇంట్రెస్టింగ్ చేయడానికి మనకు ఒక మంచి స్టిపులేషన్ని యాడ్ చేశారు. అండ్ ఆ స్టిపులేషన్ వచ్చేసి గిటార్ ఆన్ ద పోల్ మ్యాచ్. సో మనకి అరౌండ్ 2017 అప్పుడు జేసన్ జోర్డన్ అండ్ అలైస్ మధ్యలో ఇదే మ్యాచ్ చూడడానికి దొరికింది స్టిపులేషన్తోని. సో గైస్ మ్యాచ్ రూల్స్ సింపుల్గా ఉన్నాయి. ఏ రెసల్ అయితే ఫస్ట్ పోల్ పైన గిటార్ని తీసుకొని ఒపెనెంట్ పైన బ్రేక్ చేస్తారో వాళ్ళే మ్యాచ్ని విన్ అవుతారు. సో చూడాలి మళ్ళీ మ్యాచ్లో విన్నర్ ఎవరు అవుతారో. అండ్ నెక్స్ట్ మనకు ఒక నాన్ టైటిల్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ అదే మనకి న్యూ డే వర్సెస్ షెల్టన్ బెంజమిన్ అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్, ఒక మంచి నాన్ టైటిల్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ ఉమెన్స్ డివిజన్ నుంచి కూడా మనకి సేమ్ ట్యాగ్ టీమ్కి ఒక నాన్ టైటిల్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది, మ్యాండీ రోజ్ అండ్ డానా బ్రోక్ వర్సెస్ నటాలి అండ్ షానా బ్యాజ్లర్. సో గైస్ ఈ 3 మ్యాచెస్ అయితే బుక్ అయ్యాయి మనకి అఫీషియల్గా. అండ్ ఇక మనం ఎక్స్ట్రా రూమర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు తెలిసిందే మనకి సర్వైవర్ సిరీస్ 2020 రా టీమ్ ఉందో, దీనికైతే ఆల్రెడీ 3 మెంబర్స్ అయితే మనకి స్పాట్ని బుక్ చేసుకున్నారు. అండ్ వాళ్ళే కీత్లీ, షేమస్ అండ్ ఏజ్ స్టైల్స్. సో గైస్ ఇంకా 2 ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో మనకి పాసిబుల్లీ క్వాలిఫయింగ్ మ్యాచెస్ కూడా చూడడానికి దొరికే ఛాన్స్ ఉంది. సో మీ దగ్గర ఏమైనా అర్లీ ప్రెడిక్షన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. అండ్ మనకి ర్యాండ్ యోటన్ కూడా ఒక చిన్న ప్రోమో కట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వీక్ జరగబోయే మండే నైట్ రాలో. సో ఎలాగో మనం ర్యాండ్ యోటన్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ మనం నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే మనకి ర్యాండ్ యోటన్ తొందరలోనే ఒక పెద్ద డేంజర్లో పడబోతున్నారు. సో గైస్ అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిందే సర్వైవర్ సిరీస్ 2020లో మనకి ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ అది డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ ర్యాండ్ యోటన్ వర్సెస్ స్మాక్డౌన్ యూనివర్సల్ ఛాంపియన్ రోమన్ రెయిన్స్. సో వీళ్ళ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ రోమన్ రెయిన్స్ కంట్లో అయితే టార్గెటెడ్ ఉన్నారు ర్యాండీ ఓటన్. అండ్ అలాగే మనకి లేటెస్ట్గా మిస్ కూడా కొత్త మనీ ఇన్ ద బ్యాంక్ కాంట్రాక్ట్ విన్నర్ అయ్యారు. అండ్ ఇక్కడ మిస్ అండ్ ర్యాండీ ఓటన్ ఒకటే రోస్టర్ పైన ఉండడం వల్ల ఇక్కడ ర్యాండీ ఓటన్ పైన క్యాష్ ఇన్ జరిగే ఛాన్సెస్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి. అండ్ అదే కాకుండా మనకి 3-4 మంత్స్ నుంచి లాగుతూ వస్తున్నారు, డ్రూ మ్యాక్ఇంటైర్ కూడా వెయిట్ చేస్తున్నారు పర్ఫెక్ట్ టైం కోసం. అండ్ అలాగే ఇప్పుడు కొత్తగా ద ఫీల్డ్ కూడా టార్గెట్ చేస్తున్నారు ర్యాండీ ఓటన్ పైన. సో గైస్ ఇక్కడైతే ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది ర్యాండ్ యూటన్కి, ఎందుకంటే రాలో ఉన్న కొంతమంది సూపర్ స్టార్స్ ఎలాగో ముగ్గురు ఉన్నారు. సో వాళ్ళైతే ఇప్పుడు కరెంట్లీ ర్యాండ్ యూటన్నే టార్గెట్ చేస్తున్నారు. సో ఏ టైంలో అన్న ర్యాండ్ యూటన్ పైన క్యాష్ ఇన్ జరిగే ఛాన్స్ ఉంది, అటాక్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి ద ఫీల్డ్ బ్రే వైట్ని ఒక బేబీ ఫేస్ లాగా ట్రీట్ చేసే ఛాన్స్ ఉందంట వీళ్ళ ముగ్గురు జరగబోయే రైవల్రీలో. ఏదైతే మనకి దీని హింట్ లాస్ట్ వీక్ జరిగిన మండే నైట్ రాలోనే ఇచ్చారో, ఎలాగైతే మనకి ర్యాంప్ పైన ర్యాండ్ యూటన్ వెళ్తుంటే ఫీండ్ వచ్చారు. సో అక్కడ ఫీండ్తోని అటాక్ చేయించుకునే కన్నా డ్రూ మ్యాక్ఇంటైరే బెస్ట్ అని మళ్ళీ డ్రూ మ్యాక్ఇంటైర్ దగ్గరికి వెళ్ళారు ర్యాండ్ యూటన్. సో గైస్ ఇలాగ జరిగే ఛాన్స్ ఉంది, ర్యాండ్ యూటన్ హీల్లో ఉంటారు. అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ కూడా ఫేస్ ఆబ్వియస్లీ ఎలాగో పెద్ద పుష్ దొక్కుతుంది. అండ్ ఇక ఫీండ్ కూడా హీల్ అనుకోండి కానీ కొంచెం ఫేస్ ప్రెషర్ లాగా ఉంటారు. సో గైస్ ఇక్కడైతే మరి థింగ్స్ చాలా డేంజరస్గా అవుతున్నాయి ర్యాండ్ యూటన్కి. అండ్ గైస్ నేను ఒకటి గమనించాను, మనకి రాక్ కమర్షియల్ ఏదైతే ప్రోమోస్ ఇస్తారో దాంట్లో ఏపెక్స్ ప్రెడిటర్ ఏపెక్స్ ప్రెడిటర్ అని అంటున్నారు. సో అక్కడ నేను నాకు చిన్న డౌట్ వచ్చింది, ర్యాండ్ యూటన్ ఫేస్ టర్న్ అయితే చేస్తలేరు కదా అని, ఎందుకంటే ర్యాండ్ యూటన్కు ఉన్న ఒకటే ఒక ఫేస్ టర్న్ గిమిక్ ఏపెక్స్ ప్రెడిటర్. సో ఇది గైస్ మనకి ర్యాండ్ యూటన్ పెద్ద డేంజర్లో పడబోతున్నారు వచ్చే మంత్స్లో. అండ్ ఆల్సో మనం ఇప్పుడు రోమన్ రీన్స్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ మనమైతే ఈరోజు స్మాక్డౌన్ మెయిన్ ఈవెంట్లో ఒక మంచి మ్యాచ్ చూసాం.
జేఓసో వర్సెస్ డానియల్ బ్రయన్ ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో గెలిచిన పర్సన్ మనకి టీమ్ స్మాక్ డౌన్ని జాయిన్ అవుతూ ఉంటారు, అంటే మన కెవిన్ ఓవెన్స్ని. సో గైస్ నేను మీకు ఒకసారి చెప్పేస్తాను, మనకి ఈసారి జరగబోయే సర్వైవర్ సిరీస్ 2020లో టీమ్ రోల్ వచ్చేసి ఇప్పటివరకు అయితే కీత్లీ, షేమస్ అండ్ ఏజస్ షెల్స్ క్వాలిఫై అయ్యారు. అండ్ ఇప్పుడు మనం స్మాక్ డౌన్ టీమ్ గురించి మాట్లాడుకుంటే కెవిన్ ఓవెన్స్ అండ్ జేఓసో అయితే ఇప్పటివరకు కన్ఫర్మ్ అయ్యారు టీమ్ స్మాక్ డౌన్కి. సో ఇంకా మనకి క్వాలిఫై మ్యాచెస్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ వీక్ లోపు. సో దాని తర్వాత మనకి ఇంకా బ్రాండ్ వర్సెస్ బ్రాండ్ అదే బ్రాల్స్ చూడడానికి దొరుకుతాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ జేఓసో దగ్గరకు వచ్చేస్తే ఈ మ్యాచ్లో అయితే మనకి రోమన్ రీన్స్ సైడ్లో కనిపించారు రింగ్ సైడ్లో. అండ్ మనం మ్యాచ్ రిజల్ట్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ పుష్ చేస్తున్నందుకు మనకి జేఓసో ఈ మ్యాచ్ని గెలిచారు. అండ్ గైస్ దాని తర్వాత మనకి లాస్ట్లో మనకి జేఓసో యాక్సెప్ట్ చేశారు, నువ్వే హెడ్ ఆఫ్ ద టేబుల్ అండ్ నువ్వే ట్రైబల్ చీఫ్ అని. సో ఇప్పుడు మనకి రోమన్ రీన్స్ కింద జేఓసో పనిచేస్తూ కనిపిస్తారు. అండ్ గైస్ దాని తర్వాత అసలు నాకు ముందే మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడే కొంచెం తేడా అనిపించింది, అంటే గైస్ మీరు స్టార్టింగ్ ప్రోమోలో అండ్ మనకి లాస్ట్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్లో జేఓసో ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా చేంజ్ అయ్యాయి. అండ్ నేను అనుకున్నాను ఏంది అసలు ఒక హీల్ వేసేలాగా ఫైట్ చేస్తున్నాడని. సో అదే కన్ఫర్మ్ అయిపోయింది, మనకి ఫైనలీ హీల్ టర్న్ చేశారు జేఓసో. అసలు నేను ఇదంతా హెల్ ఇన్ ద సెల్లోనే ప్లాన్ చేశాను, అంటే గెస్ అనుకోండి. సో నేను హెల్ ఇన్ ద సెల్లోనే గెస్ చేశాను ఇలా మనకి జేఓసో మనకి హీల్ టర్న్ చేసే ఛాన్స్ ఉందని. కానీ ఇక్కడ కూడా ఒక మంచి వేలోనే బుక్ చేశారు. సో దాని తర్వాత అయితే బ్రుటల్గా అటాక్ చేశారు డానియల్ బ్రయన్ పైన. ఈ రోమన్ రీన్స్ బ్యాక్ స్టేజ్కి వెళ్ళిపోయారు కానీ గైస్ జేఓసో అటాక్ చేయడం ఆపలేదు. సో గైస్ మనకి డబ్ల్యూబ్ల్యూ వెబ్సైట్ పైన మనకైతే ఎక్స్క్లూజివ్ది వీడియోని అప్లోడ్ చేశారు. సో గైస్ ఆ వీడియోలో అయితే చాలా జరిగింది డానియల్ బ్రయన్తోని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నెక్ బ్రేస్ వేశారు అండ్ స్ట్రెచర్ని కూడా తెచ్చారు, కానీ అక్కడ జేఓసో ఆగలేదు, మళ్ళీ స్ట్రెచర్ పై నుంచి కింద పడేశారు. అండ్ ఆల్సో రింగ్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఊసో స్ప్లాష్ని కూడా వేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. సో గైస్ ఇక్కడ ఇంకా బ్రూటల్గా, అంటే మీకు తెలిసింది ఎవరైనా బ్రష్లో హీల్ టర్న్ చేస్తే ఇలాగనే బ్రూటల్గా వేస్తారు. ఎలాగైతే మనకి సాషా బ్యాంక్స్ పైన మనకి బెయిలీ అటాక్ చేసిందో, సో ఇక్కడ కూడా సేమ్ అలాంటి సీన్ అనుకోండి. హీల్కి ముందు ఇలాంటి పనులు అయితే కామనే. ఇప్పుడైతే మనకి కరెంట్లీ జేఓసో ఫుల్ హీల్ బ్రష్లో అయిపోయారు. అండ్ గైస్ ఇప్పుడు మనం రీజన్స్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ మనకైతే 2 రీజన్స్ ఉన్నాయి ఎందుకు హీల్ టర్న్ చేశారు. సో గైస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు తెలిసిందే ఎలాగో పుష్ కావాలి ఇంకా జేఓసోకి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను మీకు ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాను, మనకి ఏదైతే ఈ 4 మంత్స్ ఉందో ప్రెసర్ మీ 37కి. సో ఇదంతా మొత్తం ఆడియన్స్ మొత్తం రోమన్ రీన్స్ వాళ్ళ ఫ్యామిలీ రోమన్ రీన్స్ అండ్ రాక్ చుట్టే తిరగాలని. సో గైస్ ఈ స్టోరీ మొత్తం దీని చుట్టే మనకి రోమన్ రీన్స్ డైనెస్టీ చుట్టే తిరుగుతూ ఉంటుంది, సర్కులేట్ అవుతూ ఉంటుంది. అండ్ డబ్ల్యూబ్ల్యూ అయితే ఫుల్ ప్లాన్ చేస్తుంది ఆడియన్స్ మొత్తం వీళ్ళ మైండ్ ఈ స్టోరీ లైన్ పైనే ఉండాలి. అండ్ రోమన్ రీన్స్ అండ్ రాక్ స్టోరీ లైన్ నుంచి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక్క చిన్న విషయం కూడా కావద్దు. సో గైస్ ఇప్పుడు మీరు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి డానియల్ బ్రయన్ వర్సెస్ రోమన్ రీన్స్ ఒక మంచి మ్యాచ్ ఉంది అండ్ దీంట్లో జేఓసో జిమియోసో లేరు, జస్ట్ పాల్ హెమన్ రింగ్ సైడ్లో ఉన్నారు. సో గైస్ మీకు ఎక్కడ కూడా మజా రాదు ఫ్యామిలీ స్టోరీ లైన్ అన్నట్టు. అండ్ రాక్ని ఫేస్ చేస్తారంటే ఏంది, ఇప్పుడైతే డానియల్ బ్రయన్తో ఫైట్ చేస్తున్నారు, రాక్ అంటే వెసల్ మినియాలో వస్తారు, సో అప్పుడు చూసుకుందాంలే అని ఫ్యాన్ మైండ్లో ఇలా ఉంటుంది. కానీ గైస్ ఒకవేళ మీరు అనుకోండి పాల్ హెమన్ని సైడ్కి పెట్టేసి జిమీ ఊసో అండ్ జేఓసో రోమన్ రీన్స్ రింగ్ సైడ్లో ఉంటే సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది. సో మనం అదే సెకండ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మనకి రోమన్ రీన్స్ అండ్ పాల్ హెమన్ మధ్యలో ఒక బ్రేకప్ చూడడానికి దొరుకుతుంది, అంటే గైస్ ఇక ఫ్యూచర్లో రోమన్ రీన్స్ మేనేజర్ లాగా పాల్ హెమన్ ఉండరు. సో నేను గెస్ చేసినట్టే మనకి తొందరలోనే పాల్ హెమన్ ఇక కనిపారు రోమన్ రీన్స్ మేనేజర్లా కానీ. సో గైస్ ఇక్కడ అదే సీన్ అవుతుంది, స్లోలీ మనకి జిమీ ఊసో కూడా రోమన్ రీన్స్ని జాయిన్ అయ్యి ఇక పాల్ హెమన్ పైన టర్న్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉంది రోమన్ రీన్స్. సో గైస్ దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం ఒక సమ్మోన్ ఫ్యాక్షన్ క్రియేట్ అవుతుంది అండ్ ఇంకా అటెన్షన్ గ్రాబ్ అవుతుంది ఈ స్టోరీ లైన్ పైన. సో గైస్ ఇలా దీనికి ఛాన్స్ ఉంది, ఇందుకోసమే మనకి జేఓసో జిమీ ఊసోని రోమన్ రీన్స్ సైడ్లో పెడతారని. మీ మైండ్లో ఇంకొక క్వశ్చన్ కూడా ఉండొచ్చు, అదేంటంటే మనకి 2020 సర్వైవర్ సిరీస్ తర్వాత రోమన్ రీన్స్ ఒపోనెంట్ ఎవరు అవుతారని. సో గైస్ మనకి రెస్లింగ్ అబ్జర్వర్ డేవ్ మెల్జర్ అయితే ఒక 4 నేమ్స్ అయితే చెప్పారు సర్వైవర్ సిరీస్ తర్వాత వీళ్ళు మనకి ఛాలెంజ్ చేసే ఛాన్స్ ఉంది రోమన్ రీన్స్కి అని. సో గైస్ ఆ నేమ్స్ వచ్చేసి బిగ్గీ, కెవిన్ ఓవెన్స్, రీమిస్టీరియో అండ్ డానియల్ బ్రయన్. అండ్ గైస్ ఇక స్పెషల్లీ డేవ్ మెల్జర్ ఏమని చెప్పారంటే డానియల్ బ్రయన్కి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి రోమన్ రీన్స్ని
నెక్స్ట్ ఛాలెంజర్ అవ్వడానికి అని. ఎందుకంటే మీకు తెలిసిందే ఇప్పుడు జేయస్ హీల్ టర్న్ చేయడానికి కూడా దాంట్లో మనకి డానియల్ బ్రెయిన్ని యూజ్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు ఎలాగో మనకు కొంచెం ఇంజరీ యాంగిల్ చూపిస్తున్నారు కాబట్టి ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ డానియల్ బ్రెయిన్ రిటర్న్ అయ్యి మనకి రోమన్ రెయిన్స్తో ఒక మంచి ఫ్యూడ్లో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గైస్ దాని తర్వాత నా ప్రెడిక్షన్ వచ్చి నాకు తెలిసి బిగ్గీ కూడా నెక్స్ట్ ఓపెనెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఐ నో అంత పెద్ద రెస్లర్ కాదు, ఒక షార్ట్ రైవల్రీకి అయితే బిగ్గీ పర్ఫెక్ట్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. అండ్ గైస్ డబ్ల్యూడబ్ల్యూ ముందే ప్లాన్ చేయొచ్చు, ఎందుకంటే మీకు తెలిసిందే నేను అంతకుముందు ఒక వీడియోలో చెప్పాను మనకి బిగ్గీ హీల్టన్తో పెద్ద ప్లాన్స్ ఉన్నాయని. సో ఇప్పుడు ఆ ప్లాన్ అయితే సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇక్కడ ఫేస్ టర్న్ ఉంటే మంచిగా హీల్ రోమన్ రైన్స్ మధ్యలో ఒక మ్యాచ్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది. సో గైస్ చూడాలి మళ్ళీ 4 ఛాలెంజెస్లో ఎవరు ఛాలెంజ్ చేస్తారు రోమన్ రైన్స్ని ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్. సో గైస్ ఇది వాటి వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే పక్కగా లైక్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే ఛానల్కి చాలా సపోర్ట్ కావాలి ఈ టైంలో. అండ్ ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.